టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలో వెలసిన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వరలు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, మండల మహిళా సమైక్య సభ్యులు, సంఘమిత్రులు పాల్గొన్నారు. కనీ విని ఎరుగని రీతిలో అన్ని మతాలు సుభిక్షంగా ఉండాలని, అన్ని మతాల వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మంచి పరిపాలన తీసుకొచ్చారు. ఈ మంచి ప్రభుత్వంలో అనేక రకాలుగా ప్రజలకి చేయూతను అందించాలనేటువంటి గొప్ప ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదం, ఘోరమైనటువంటి తప్పిదం, జంతు అవశేషాలని మహాప్రసాదంగా భావించేటువంటి ప్రజలకిచ్చేటువంటి లడ్డు ప్రసాదంలో తిరుమల కొండపైన ఇచ్చేటువంటి లడ్డులో అవశేషాలు ఉన్నందువల్ల దాని మీద ప్రక్షాళన జరగాలనేటువంటి గొప్ప మహాసంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కార్వేటి నగర మండల కేంద్రంలో మహిళా సభ్యులతో, సంఘ సభ్యులతో, సంఘమిత్రులు, అదేవిధంగా గ్రూప్ సభ్యులతో మేమంతా కూడా కలిసి ఈ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దీపారాధన చేస్తున్నాం. వాస్తవంగా కూడా ఈ నియోజకవర్గంతో ఉన్న ప్రజలతో మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని మహాప్రసాదాన్ని తీసుకొని వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ అవశేషాలు కలపడం వల్ల వచ్చినటువంటి నిజంగా కూడా దీన్ని పూర్తిగా కూడా మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా తిరుమల వెంకన్న దేవాలయం ప్రక్షాళన జరగాలి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు పునరావృతం కాకుండా కూడా జరగాలి. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా పడాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అలాగే